రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరాన్ని, ఈ కాలాన్ని మనుషులు ఎలా చూస్తూ ఉంటారంటే, నూతన సంవత్సరము, తెలుగులో నవీన సంవత్సరము, ఇంకొక పర్యాయ పదంలో కొత్త సంవత్సరము, తెలుగులో ఇలా పదాలు వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కదా, ఇట్లా రకరకాలుగా వాడుతూ ఉంటారు. నువ్వు ఏ రకంగానైనా వాడుకో, కానీ దేవుడు వాక్యమును దీన్ని బట్టి నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, మనుషులు నూతనపరచబడాలి. ఊర్లు నూతనంగా అవుతున్నాయి, పేర్లు నూతనంగా అవుతున్నాయి. ఎలాగంటే, ఒకప్పుడు బెజవాడ పేరు ఈనాడు విజయవాడ మారింది. ఒకప్పుడు ద్రోణాచలం అనే ఊరి పేరు ఇప్పుడు డోన్ అని మారింది. ఊర్లు పేర్లు మారుతున్నాయి, ఇలాగా మనుషులు తీరులు మారుతున్నాయి, ప్రపంచ నడవడిక మారుతుంది. అంతా మారుతూ ఉన్నప్పుడు మనుషులలో కూడా ఒక మార్పు రావాలని బైబిల్ గ్రంథం చెప్పిందండి. అదే మార్పు అంటే, మనిషి పాపంతో ఉన్నవాడు, పాపంలోనే పుట్టినవాడు, పాపంలోనే జీవిస్తున్నవాడు, పాప జీవితాల నుంచి మార్పు చెందాలని దేవుని యొక్క కోరిక. ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు మనము యెషయా గ్రంథము 65:8 మనము ఒక భాగాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో క్రొత్త రసము అగపడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దానిని కొట్టివేయకము అని చెప్పుదురు గదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగు చేసేదను. ఒక మాట విన్నాం, ద్రాక్ష గలలో క్రొత్త రసము. ఇదేంటండి అసలు, ఈ మాట చాలా విచిత్రంగా ఉంది అనిపి. ద్రాక్ష గలలో క్రొత్త రసం ఏమిటి? ద్రాక్ష గలలో క్రొత్త రసం ఏం కావాలో ఏమంటున్నాయి ఇక్కడ? ద్రాక్ష గలలో క్రొత్త రసం. ద్రాక్ష గలలో రసం ఉంటుంది, ద్రాక్ష రసం ఉంటుంది కదా, ద్రాక్ష రసం ఉంటుంది. మరి అది కొత్త పాత ఏమిటి కదా? పాతరసం ఎలా ఉంటుంది? జాగ్రత్తగా ఆలోచించండి. మనం ద్రాక్ష గలలో పాతరసం ఉంటుందా? అసలు ఇంకా ఆ ద్రాక్ష గలలో నుంచి రసం తీలేదు కదా, తీసిన తర్వాత కదా, ఒక రోజు రెండు రోజులు గడిచిన తర్వాత పాతరసం కొత్త రసం అని పేరు పెట్టేది. ద్రాక్ష గలలో నుంచి రసమే తీలాంక, ఇంకా కొత్తదేంది పాతదేంది? లోపల ఉన్నదాన్ని ఏమంటారు? ద్రాక్ష గలలో ఉన్న రసాన్ని ఏమంటారు? ఏమనాలండి? తీక ఇంకా తీలా బయటికి, దాన్ని ఏమనాలి? ఇక్కడ మనం చదువుకున్న మాటను బట్టి నేను మీకు ప్రశ్న వేస్తున్నా. ద్రాక్ష గలలో క్రొత్త రసము కనబడినప్పుడు కదా, అసలు ద్రాక్ష గల అంటే ఏమిటి? ద్రాక్ష చెట్టు అంటే ఏమిటి? అసలు ద్రాక్ష అంటే ఏమిటి మనకి తెలియాలి ముందు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ద్రాక్ష గలలో క్రొత్త రసం అని చెప్పుకొస్తున్నావు. అసలు ద్రాక్ష గలైంది, దాని ఆ గెలలో కొత్త రసం ఏంది, దీని గురించి చెప్పాలన్నాడు. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పిందంటే, యోహాను సువార్త 15:1 అంటాడు కదా దేవుడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. ఇప్పుడు ద్రాక్షావల్లి ఏమిటో మనకు అర్థమైంది కదా, ద్రాక్షావల్లి అంటే ఏమిటో మనకు అర్థమైంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. మీరు యెషయా గ్రంథము 5:7 చూస్తే, నా ప్రియునికి ఈ పర్వతం మీద ఒక ద్రాక్ష తోట కలదు అని రాయబడి ఉంది. దేవునికంట ఒక ద్రాక్ష తోట ఉందంట, దేవునికి పర్వతం మీద ఒక ద్రాక్ష తోట ఉందంట అని రాయబడి ఉంది. మరి ద్రాక్ష రసం, ద్రాక్ష తోట రాయబడి ఉంది. ఇప్పుడు మీకు చెబుతున్నాను, ద్రాక్ష తోటలో ఆయన యెషయా గ్రంథంలో మాట ప్రకారంగా 5:7 అన్నమాట, ఆ మాట ప్రకారంగా ఆయనకు ఒక తోట ఉంది,
ఆ తోట ఆ చేలో బాగా దున్నాడు, బాగా సేద్యం చేశాడు, మంచి ద్రాక్షావళిని తీసుకొచ్చి నాటాడు, దానికి చుట్టూ కంచె వేశాడు, బురుజు కట్టించాడు, ద్రాక్షల తొట్టి తొలిపించాడు, దానికి ఎన్నో పరామరికలు చేశాడు. ద్రాక్ష కాయలు కాయాలని ఆయన ఎదురు చూశాడు. చూస్తూ 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 ఉండగా అవి కారు ద్రాక్షల కాసినాయి. చూచారా కారు ద్రాక్షలంటే ఎప్పుడైనా చూసారా మీరు? కారు ద్రాక్ష అంటే చేదు కదా, మనకు బీరకాయల్లో మంచి బీరకాయ చేదు బీరకాయ ఉన్నట్టుగా కదా, దొండకాయల్లో మంచి దొండకాయ చేదు దొండకాయ ఉన్నట్టుగా, దోసకాయల్లో మంచి దోసకాయ చేదు దోసకాయ ఉన్నట్టుగా, ద్రాక్ష గలల్లో కూడా కారు ద్రాక్షలు ఉన్నాయంట. చూచారండి, అంటే కారు ద్రాక్షలు కాయటం అంటే ఏంటంటే ద్రాక్షాలే పేరు ద్రాక్షాలే కానీ వాళ్ళు ఎలాంటి కాయలు కాస్తారంటే జనులు తినకూడని కాయలు కాస్తున్నారంట. ఈనాడు మనం చాలామంది అదే దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఇష్టానుసారంగా జీవించుకుని ఉంటే మనలో నుంచి వచ్చే ద్రాక్షారసం ఎట్లాంటిదంటే కారు ద్రాక్షారసం. మనుషులు తినలేరు చేదు, అట్టాటి కాయలు కాస్తున్నామంట. ఆటిలో ఆ రసము మార్చబడాలి, ఆ రసము మార్చబడాలి. ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడాలి. పాత రసం ఎలాంటిది? చేదు 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 కదా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నా చేరు ఇంత అన్యాయం చేసింది నాకు ఏంటి అని అడిగాడు కూడా. అవునండి, నా ప్రజలు, దేవుడు అడుగుతున్నాడు, నా ప్రజలు ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొత్త వారి తోటి తెలుసుకును, నా ప్రజలు నన్ను ఎరుగుకున్నారు అన్నాడు కదా. యెషయా చెబుతున్నాడు ఆ మాటలు. కాబట్టి ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కదా, తిరుగుబాటు చేస్తున్న పద్ధతే చేదు రసము. కాయే, కాయలో రసం ఉంది కానీ అది ఎవరు తినేది కాదు, చేదు కాయలు. దేవుడు ఏమంటున్నాడంటే ద్రాక్ష గలలో క్రొత్త రసము కనబడినప్పుడు, అంటే మంచి ద్రాక్షారసం. మంచి ద్రాక్షారసం ఎట్లాంటిది? ద్రాక్షారసం ఎలా ఉంటుందండి? మంచి ద్రాక్షారసం ఎలా వచ్చిందంటే ఎలా ఉంటుంది అంటున్నాడంటే మంచి ద్రాక్షారసం ఎలా ఉంటుంది? అసలు ద్రాక్షారసం ఏం చేసింది మనిషిని అంటే మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి 9:13 ద్రాక్ష చెట్టు గురించి రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 9:13 రాయబడి ఉంది. ఏం రాయబడిందంటే, నా ద్రాక్ష రసమును నేను ఇచ్చి మనుషులను దేవుని సంతోష పెట్టకుండా నేను మీ మీద నాయకుడినై ఉండి అటు ఇటు తిరుగులాడుతా వచ్చేదా అంది. అంటే చూచారా, ద్రాక్ష చెట్టుకు ఏమొచ్చిందంట? ద్రాక్షారసం వచ్చిందంట, మంచి ద్రాక్షారసము. ఆ ద్రాక్షారసం వల్ల ఎవరెవరికి సంతోషం అంట? దేవునికి సంతోషమేనంట, మనుషులకు కూడా సంతోషం అంట. చెట్టు మాట్లాడుతుందండి, నా ద్రాక్షారసముతో నేను దేవుని మనుషులని సంతోష పెట్టకుండా మీమైన నాయకుడై ఉండి అటు ఇటు ఊగులాట్టానికి వచ్చేదా నేను అంటుంది. అంటే ద్రాక్షారసము మనిషిని దేవుణ్ణి సంతోష పెట్టేది. అంటే ఇప్పుడు ద్రాక్ష గలలో క్రొత్త రసం కనబడినప్పుడు అంటే మనమే ఆ ద్రాక్షావల్లి. దేవుడు ద్రాక్షావల్లి, తీగల మనం, మనమే ఆ ద్రాక్ష గల. మనలో నుంచి వస్తున్న ద్రాక్ష రసము కారు ద్రాక్ష రసము, చేదు. మనుషులకు విషం, విషాన్ని అందిస్తున్నాం మనుషులకి. మనుషులు సంపుతున్నాం మన మాటల చేత, మన ప్రవర్తన చేత, మన బ్రతుకు చేత. దేవుణ్ణి కూడా అవమానపరుస్తున్నాం. ఈ రసము మారాలంటున్నాడు ఆయన. క్రొత్త రసము కనబడినప్పుడు అది దీవెనకరమైంది అంటున్నాడు. క్రొత్త రసం కనపడితే ఏమంటున్నాడు అక్కడ? అది దీవెనకరమైంది, దాన్ని కొట్టివేయకూడి అన్నాడు. దీవెనకరం కాకపోతే ఏం చేస్తారు? కొట్టివేస్తాడు. లూకాసు వార్త 13:6 ఏమి రాయబడి ఉంది? ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఏచాడు, 3 నుంచి దాని ఫలాలు ఎత్తుకుచూ ఉన్నాడు, ఒక్కటి కూడా దొరకల. అప్పుడు యజమానుడు ఏమన్నాడు? ఈ నేల ఏలా వ్యర్థమైపోవలను,
మూడేండ్ల నుంచి నేను దీని ఫలాలు వెతుకు వచ్చాను కానీ ఒక్క పండు కూడా ఫలించలేదు, కాబట్టి దీన్ని నరికివేయుడని ఆజ్ఞ జారీ చేయబడింది కదా. ఆజ్ఞ వచ్చింది నరికివేయండి దీన్ని అని. అంటే ఫలాలు లేకపోయినా, చేదు ఫలాలు వచ్చినా, పనికిరాని వచ్చినా ఆ చెట్టుని ఏం చేయాలి, దేవుని ఉద్దేశ ప్రకారంగా నరికివేయాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు, ద్రాక్ష గెలలో మంచి రసము కనబడితే, కొత్త రసము కనబడితే, అదేమంటున్నాడు, ఇది ఆశీర్వాదము, ఆశీర్వాదం అండి, దీని జోలికి పోవద్దు, దీన్ని నరకవద్దు, దీనివల్ల అనేకులు జీవించబడతారు, అదిగో ఆ గుండె మంచిదండి, ఆ మనిషి మంచోడండి, ఆ గుండె సంపబడకూడదు, ఆ మనిషిని సంపబడకూడదు, ఆ మనిషి దీవెనకరమైన వాడు, అనేకులకు ఆశీర్వాదాన్ని కలిగిస్తాడు, ఆ మనిషి బ్రతకాలి అని మనం అనుకుంటాం కదా. ఈవేళ తల్లిదండ్రులు పిల్లలు కూడా కొన్ని కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళు కాకపోతే వీళ్ళు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటి అనుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు కదా. పిల్లలు మంచోళ్ళు కాకపోతే కూడా అలాగే అనుకుంటారు, తల్లి మంచిది కాకపోయినా కానీ అలాగనే అనుకుంటారు. అదే వాళ్ళు మంచోళ్ళై ఉండి మంచి పద్ధతులను నడిపించి అనేక బిడ్డల్ని బాగు చేసి ఇంకా సమాజానికి ఇంకా మంచి ప్రయోజనకరంగా ఉంటే ఎలా ఉంటారు, అమ్మో ఆయన చనిపోకూడదు, ఆయన ఇంకా 4 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా కొంతకాలం అట్టి వాళ్ళు బ్రతకాలి అని దీవెన. అది దీవెనయ్యా, అది దీవెన, వాళ్ళు బ్రతకటం దీవెన అని అంటుంది లోకం. ఇక్కడ కూడా ద్రాక్షాగలలో క్రొత్త రసము కనబడినప్పుడు అక్కడ రాయబడి ఉంది అంటే అది దీవెనకరమైనది అంటున్నాడు కదా. అదేమైందంట, దీవెనకరమైనది. దీవెన అంటే ఏమిటండి, ఇప్పుడు మనం నిజంగా దీవెన అంటే కూడా మనం ఏందో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అసలు ఈ క్రొత్త రసం ఎలా మారిందండి, దాన్ని దీవెన ఏంటో తెలుసుకోకముందు ఇంకో మాట మీ ముందు చెప్పాలా, క్రొత్త రసం ఎలా వచ్చింది. పాతదేమో చేదు ద్రాక్ష రసము, ఇప్పుడు చేదు మారిపోయి కొత్తది ఎలా అవుతుంది, క్రొత్తది అవటానికి కారణం ఏమిటి, క్రొత్తదిగా మారాలంటే ఏం జరగాలి. చూడండి యోహాను సువార్త 2:5 చూడండి, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. మీరు గమనించారా ఇక్కడ రాయబడి ఉన్న మాట, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసా, కానాలో ఒక వివాహం జరిగింది, ఆ వివాహానికి యేసుక్రీస్తు వారు కూడా పిలువబడ్డాడు, ఆయన తల్లి వచ్చింది, ఆయన శిష్యులందరూ వచ్చారు, చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, వివాహ ఫంక్షన్. యూదులు ఇజ్రాయేల్లో పెద్ద పెద్ద ఫంక్షన్లో, గొప్ప గొప్ప వారి ఫంక్షన్లో ద్రాక్షారసము చాలా గొప్ప ఐటమ్. ద్రాక్షారసం ఇవ్వకపోతే ఆ ఫంక్షన్ సరైంది కానే కాదు, ఒక విలువైన ఐటమ్ అది. అయితే కానా వివాహం ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారిని పిలిచారు కానీ యేసుక్రీస్తు వారు ఆ పెళ్లిలోనే ఉన్నాడు కానీ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. పెళ్లిలో ఏమైపోయిందండి, ఒక విచిత్రాన్ని చెప్పాలి. ఇప్పుడు ద్రాక్షారసం అంటే తెలుగు అర్థమేంది, సంతోషము. ద్రాక్షారసం అంటే ఏంది, సంతోషము. పెళ్లిలో సంతోషం అయిపోయిందంట, పెళ్లిలో ఏమైపోయింది, పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందంటే అర్థమేంది, పెళ్లిలో సంతోషం ఉంటుందా లేకుంటే దుఃఖం ఉంటుందండి, ఎవరు పెళ్లిలోనైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే సంతోషంగా ఉంటారా, దుఃఖపడితే ఏడుస్తూ ఉంటారా. ఈ మాట చెబుతుంటే ఏం చెప్పాలా, ఇష్టం లేని వాళ్ళు పెళ్ళామో ఏడుపుగానే ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది, ఇష్టం లేకుండా చేసే పెళ్ళిలో ఉంటుంది చూసా. అటు వాళ్ళకి ఎట్ట ఉంటుందంటే ఇష్టం లేకుండా చేసిన పెళ్ళిళ్ళు ఏడుపుగానే ఉంటాయి, మీకేం తెలుసాయా, పడ్డవాళ్ళకి మాకు తెలుసు అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది కదా. ఇష్టం లేని పెళ్ళి ఏడుపుగానే ఉంటుంది, ఇష్టమైన పెళ్ళి సంతోషమే, ఆనందమే. పెళ్ళి అంటే ఆనందపడిన వాళ్ళు ఎవరు ఉండరు, పెళ్లి కొడుకైనా పెళ్లి కుమార్తె అయినా ఆనందపడిన వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులకు కూడా అమ్మాయ మా బిడ్డకి పెళ్లి చేస్తున్నామని తృప్తి కదా, అందరికీ ఆనందమే. కానీ పెళ్లిలో ఆనందము సంతోషానికి సాదృశ్యంగా వచ్చిన ద్రాక్షారసం అయిపోయిందంటే ఆ పెళ్ళిలో ఆనందం సంతోషం లేదంట. ఎంత విచిత్రంగా ఉందండి ఈ పెళ్ళి,
అంటే దుఃఖంతో చేస్తున్నారా పెళ్ళి, ఏడుపుతో చేస్తున్నారా, పెడగొల్పులతో చేస్తున్నారా పెళ్ళి, నాకేం అర్థం కాల. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ ఏసయ్య ఉన్నాడు. ఆ పెళ్ళికి ఎవరు వచ్చారు? ఏసయ్య కూడా వచ్చాడు. ఏసయ్యను కూడా పిలిచారు. చాలా విచిత్రంగా ఉంది. అప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. అబ్బో అవమానంగా ఉంటుంది. ఫంక్షన్కి వచ్చే వాళ్ళందరూ చూసి, అయ్యో ద్రాక్షారసం లేదేంది, ఇంత పెద్ద ఫంక్షను, ఇంత పెద్ద ఏర్పాట్లు, ఇంత గొప్పవారు పెళ్ళిది, ద్రాక్షారసం ఈ ఐటెం లేకపోతే ఎలాగని అందరు అవమానపరుస్తారని చెప్పి పెళ్ళి యొక్క యజమానులు పెద్దలు వచ్చి యేసుక్రీస్తు వారి తల్లి దగ్గరికి వచ్చి అడుగుతారు, అమ్మా నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు కదా, వారికి ద్రాక్షారసము అయిపోయిందని చెప్పగానే ప్రభు అన్నాడు కదా, అమ్మా నాతో నీకేమీ పని, నాతో ఎవరికి పని కావాలి ఇప్పుడు, ఎవరికి నాతో పని కావాల్సింది, అమ్మక పెళ్ళింటి వాళ్ళక, పెళ్ళింటి వాళ్ళకి కదా, వాళ్ళకి కదా ద్రాక్షారసం కావాల్సింది, వాళ్ళు కదా అడగాల్సింది, వాళ్ళు అడగకుండా ఏం చేత రికమెండ్ చేపిస్తున్నారు. ప్రభు అన్నాడు కదా, నాతో నీకేం పని తల్లి, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం ఎప్పుడు వచ్చిందంటే ఎవరికి నేనంటే అవసరమో వాళ్ళు అడిగినప్పుడు నా సమయము వచ్చింది. అంతే కదా, నేనంటే ఎవరికి అవసరమో కదా, వాళ్ళు అడిగినప్పుడు నా సమయం వెంటనే రిలీజ్ అయింది. వెంటనే తెలివిగా అన్న మాట ఏంది తెలుసా, మరియమ్మ పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయండి కదా, తెలివిగా ఒక క్లూ అందించిందన్నమాట. ఏం చేసిందో తెలుసా, నాతో నీకేం పని అన్నాడంటే నా కుమారుడు నేను కాదు ఈ మాట చెప్పాల్సింది ఆయనకి, మీరే చెప్పాలంట. చూచారా ఏమంటున్నాడు, ఏమంటుందో తల్లి, నేను చెప్పకూడదంట ఆయనకి, మీరే చెప్పాలంట. కాబట్టి మీరేం చేస్తారంటే ఆయన మీతో ఏం చెబుతాడో అది చేయండి అన్న. చూచారండి ప్రియ మిత్రులకు, నేను మా ఈ మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఆలకించాలి. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారం అని రాయబడింది. యూదుల యొక్క శుద్ధిలో చాలా నిష్ఠాగరిష్ట కలిగిన వారు. ఆరేసి రాతి బాణలు ఉన్నాయంట అక్కడ, రాతి బాణలు, వాటి నిండా ద్రాక్షారసం పోచారు చేశారంట అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే యూదుల శుద్ధీకరణాచార ప్రకారము ఆ ఆరు రాతి బాణలను 7 సార్లు కడిగారంట. ఎన్నిసార్లు కడిగండి, ఒక్కొక్క బాణను ఎన్నిసార్లు కడిగారు? 7 సార్లు కడిగారు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది యూదుల శుద్ధీకరణాచార ప్రకారం అని. యూదుల శుద్ధి ఎలాగుంటుందంటే ఒక ఇది అపరిశుద్ధమైందంటే దాన్ని 7 సార్లు శుద్ధి చేస్తారు. అది వారి యొక్క శుద్ధీకరణాచార ప్రకారం. ఆ రాతి బాణలను 7 సార్లు శుద్ధి చేసి నీళ్లతో నింపండి అన్నాడు దేవుడు. అంచుల వరకు నీళ్లతో నింపండి అన్నాడు యేసుక్రీస్తు వారు. నీళ్లతో నింపమన్నాడు, 7 సార్లు కడగండి రాతి బాణలు అన్నాడు. 7 సార్లు కడిగేశారు, నిండుగా నీళ్లతో నింపాడు. ఇప్పుడు ముంచి హిందూ ప్రధాని దగ్గరికి తీసుకొని పోండి అన్నాడు. నీళ్లు పోచి డైరెక్ట్గా కళ్ళ ముందు వాళ్ళే. ఆ పరిచారకులకు తెలుసు ఆ బాణలను 7 సార్లు కడిగినట్లు. ఎక్కడా ఏమీ లేకుండా యూదులు శుద్ధీకరణాచార ప్రకారం కడిగారు, ముంచారు, నీళ్లు నిండా నీళ్లు పోశారు. ముంచి తీసుకొని పోయి హిందూ ప్రధాని దగ్గరికి టేస్ట్ చూడమన్నాడు. అతనిచ్చిన సమాధానం ఏంటంటే ఎవరైనా కానీ జనులు ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోస్తారు. నీవైతే ఇదివరకే ఆ మంచి ద్రాక్షారసం కంటే మంచి ద్రాక్షారసం పోసావు, ఇది ఎక్కడది అన్నాడు. ఆ ముంచుకొని వెళ్ళిన నీళ్లు ముంచుకొని వెళ్ళిన పరిచారకులకే తెలుసు అది ఎక్కడదో కదా, ఇంకెవ్వరికి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడండి. ఆ వివాహములో సంతోషము లేని వివాహములో, ఆనందము లేని ఆ పెండ్లిలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. అక్కడ ఆనందాన్ని నింపాడు, సంతోషాన్ని నింపాడండి. క్రొత్త ద్రాక్షారసం వచ్చింది కదా, క్రొత్త ద్రాక్షారసం. ఈ క్రొత్త ద్రాక్షారసం రావటానికి కారణం ఏంటంటే యేసు మాట వినాలి. అది పాయింట్. అక్కడ మనకి తల్లి చెప్పిన మాట ఏంది, ఆయన మీతో చెప్పునది చేయండి. యేసు చెప్పిన మాట వింటే నీ జీవితం అంతా నూతనమే, క్రొత్త ద్రాక్షారసము నీలోనికి వస్తుంది. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 7 సార్లు కడిగారు ఆ బాణాలను.
రియల్ వాటర్ పోశారు అక్కడ. ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలుసు ఈ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చిందో. హిందూ ప్రధాని సాక్ష్యము, పూర్వం పోసిన మంచి ద్రాక్ష రసం కంటే ఇది నెంబర్ వన్ క్వాలిటీ అంటున్నాడు. అబ్బా, ఇంత క్వాలిటీ కలిగిన ద్రాక్ష రసం ఎక్కడదండి? ఎలా వచ్చింది ఇది? కొత్త ద్రాక్ష రసం ఎలా వచ్చింది? దేవుని మాట విన్నందుకే కదా. ఇవాళ చాలా మంది వినటల్లా, అందుకే వాళ్ళు బ్రతుకులు చేదుగా ఉన్నాయి కదా. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞ పాటించకుండా వెళ్ళిన నయోమి పరిస్థితి ఏమైంది? మధురమైన పేరు కలిగిన నయోమి పరిస్థితి ఏమైంది? మోయాబు దేశానికి వెళ్ళి ఏమైంది? మూడు రాలై మిగిలి వచ్చినప్పుడు ఆమె చూతున్న మాట, నన్ను నయోమి అనవద్దు, నయోమి అనే పేరుకు మధురము, నా పేరు మధురం అండి, మధురం అనే పేరు కలిగిన నేను దేవుని మాట వినందు వలన మారాగా మారిపోయా. మారంటే చేదుగా మారిపోయా. ఆయన మాట వినకపోతే చేదైపోయా, ఆయన మాట వింటే మధురమైపోయా. ఈరోజు కొత్త సంవత్సరంలో మన జీవితాల్లో ఉండవలసిన విధానం ఇది. ఆయన మాట వినకపోతే మారా, ఆయన మాట వింటే మధురము. గుర్తుంచుకోవాలండి, ఆయన మాట వింటే మధురము. క్రొత్త ద్రాక్ష రసముగా నీకు ఉద్భవించడానికి కారణం అండి. దేవుడు చేయగలడు ఆ పని. అందుకనే కదా యోహాను 3:3 కూడా ఏమంటాడంటే చూడండి, అందుచేత అతని యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానగా అనెను. నికోదేమ ఒకడు వచ్చాడు, ఏమండి క్రొత్త జన్మ ఎలా వచ్చింది, క్రొత్త బ్రతికి ఎలా వచ్చింది, క్రొత్త ద్రాక్షరసం ఎలా వచ్చింది, నువ్వేందుకు క్రొత్తగా జన్మించాలంటున్నాడు, మనిషి మారాలంట, ముసలవాడిని 80-90 సంవత్సరాల వయసు కలిగిన వాడిని, నేను మరలా తల్లి గర్భంలోనికి ఎలా పోతాను, నేను ఎలా చిన్నవాడిని అవుతాను అని చెబితే దేవుడు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలండి. క్రొత్త జన్మ అనుభవం అంటే నీ బ్రతుకు మార్చుకోవటం, నీ స్థితి మార్చుకోవటం, నీ ఆలోచన మార్చుకోవటం, నీ ప్రవర్తన మార్చుకోవటం, నీ సూపు మార్చుకోవటం, నీ తలంపులు మార్చుకోవటం. ఇదివరకుండ నీ తలంపులు ఇప్పుడు ఉండకూడదు, ఇదివరకుండ నీ చెడు బ్రతుకు ఇప్పుడు ఉండకూడదు. ఇదే ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే. గత చరిత్ర వేరు, నేటి చరిత్ర వేరుగా ఉండాలి. క్రొత్త జన్మ అనుభవం అంటే క్రొత్త సంవత్సరం అనే రోజున క్రొత్త అనుభవాలతో కూడిన మాటలు మనం నేర్చుకోవాలి. క్రొత్త జన్మ అనుభవం మనకు కావాలండి. పాత బ్రతుకు పాప బ్రతుకు, మన పాత బ్రతుకు పాప బ్రతుకు. ఈ నేడు క్రొత్త సంవత్సరంలోనైనా మనం క్రొత్త బ్రతుకుని బ్రతుకుదాం. పాత బ్రతుకులో పాపం ఉంది, తత్ఫలితంగా శాపం ఉంది, శాపమునకు వచ్చు మరణము, జీతము నరకం ఉంది. నూతన బ్రతుకును ఆరంభిద్దాం, నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. మనం గొప్ప దేవుడండి ఆయన, మార్చగలిగిన దేవుడు, మారారు మధురముగా మార్చగలడు. ఒకవేళ నువ్వు మధురంగా ఉండి ఒకవేళ పాత జీవితాల్లోనే జీవిస్తూ ఉంటే నువ్వు మరలా మారాగా మారుతావు, మారాగా మారుతావండి. ఆ స్థితి నీకు నాకు ఉండకూడదని ప్రభువు చెబుతున్నాడు. అది ఎప్పుడు జరిగిద్ది నువ్వు మార్చుకుంటే? ఎన్ని సంవత్సరాలు జరిగింది? మీరు అనుకుంటారు కొంతమంది, నేను ఈ రోజు నుంచి నా మానుకుంటానండి, నా మాటలు, నా సూపులు, నా ప్రవర్తన, నా యొక్క పాపపు జీవితం, నా పాప బతుకంతా మార్చుకొని ఇక నేను పరిశుద్ధంగా జీవించాలనుకొని ఎప్పటి నుంచి ప్రారంభిస్తాను, మరి నేను ఎప్పుడు మారుతాను పూర్తిగా అంటే, నువ్వు ప్రారంభించినప్పుడే మారుతావు, ఎన్నో సంవత్సరాలు పట్టదు. దానికి కూడా ఒక మాట చూద్దాం చూడండి. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథం 10:9 అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించాను. ఆ దినమనే
ఆ సూచనలు కనబడెను. కొరత్త మనసు కలిగించాను. అది ఎప్పుడు జరిగిందంట? ఆ దినమనే కదా, ఆ దినమనే సూచన, ఆ సూచనలు కనబడెను. నీలో కొత్త తలంపులు, కొత్త ఆలోచనలు, కొత్త రసం కనపడటం అంటే, ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెబుతానండి. మనం రక్షింపబడ్డ వాళ్ళమే, నమ్ముకున్న వాళ్ళమే, నమ్ముకున్న వాళ్ళమే, కానీ మనం ఎలాగున్నామంటే ఏందో అసలు ఎవరికి తృప్తికరంగా లేవు. సేవకులే కొంతమంది, చాలామంది ప్రభువుని ఆరాధించే వాళ్ళే, ఎవరికి మేలుకరంగా లేరు. ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు ఎలాగున్నారంటే, మేము ఇది వరకు అంతా చేసాము, చేయాల్సిందంతా చేసాము. ఒకప్పుడు అబ్బో మేము చిన్నప్పుడు లైట్లు నెత్తిన పెట్టుకొని పోయాము, రాత్రుల పూట వెళ్ళాము, నడిచి వెళ్ళాము, పది కిలోమీటర్లు సైకిళ్ళ మీద వెళ్ళాము, పెద్ద పెద్ద వాళ్ళతో సేవ చేసాము, వాళ్ళందరితో చేసాము ఒకప్పుడు అని పాత జీవితాన్ని చెప్పుకొని సంతోషపడుతున్నారు. మంచిదే, వాళ్ళ జీవితం పాత జీవితంలో కూడా ప్రభువుని ఎరిగిన జీవితమే, కానీ వాటితోనే తృప్తి పడకూడదండి. వాటితోనే తృప్తి పడితే నిజంగా దేవుడు మహిమపరచబడ్డాడు. కొత్త వరవడి రావాలి, కొత్త మార్పు రావాలి, కొత్త తలంపులు రావాలి. నేను ముసలివాడిని అయిపోయాను, నా సర్వీస్ అయిపోయింది, నేను బాగా ఒకప్పుడు ఎలిగిన వాడినే బాగా, ఒకప్పుడు వాక్యం చెప్పిన వాడినే, ఒకప్పుడు పాట పాడిన వాడినే బాగానే, ఇప్పుడు పాడలేకపోతున్నాను అని కృంగిపోయిన మనసుతో ఉండకూడదు. ఎప్పుడు నూతన తలంపులతో ఉండాలి, ఎప్పుడు నూతనంగా ఎలా పాడాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా నడిపించాలి అనే ఉత్సాహం నీలో కనపడితే చాలు. వయసుతో దేవునికి పరిమితము లేదండి. నువ్వెప్పుడు నూతనంగానే ఉంటావు, నీవెప్పుడు నూతనంగానే ఉంటావు. అందుకే యెహోషువా ఏమన్నాడు, మా శరీర పురుషుడు కృశించినను మా ఆత్మీయ పురుషుడు ఎలా ఉన్నాడంట, దిన దినాభివృద్ధి చెందుచున్నాడంట. ఆత్మీయ పురుషుడు దిన దినాభివృద్ధి చెందుతున్నాడు, శరీర పురుషుడు కృశించిపోతున్నాడు. అవునండి, నీ తలంపులలో ఆత్మీయ జీవితం ఉంటే, నీ సూపులో, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో యేసు ప్రభు నమ్ముకున్న నడవడికి నీలో ఉంటే, నీవెప్పుడు నూతనమే. చాలామంది అయిపోయింది, వెనకటి కాలపు చెప్పుకోకూడదు. మా తాతోళ్ళు మీసాలకి సంపంగి నూనె పూశారు, నెయ్యి అన్నం తిన్నారు, ఇవాళ మేము వాళ్ళు మూతులు వాసన చూస్తున్నామని చెప్పుకోవటం కరెక్ట్ కాదు కదా. చాలామంది అది చెబుతున్నారు, అట్లా చెబుతున్నారు, వాళ్ళు నెయ్యి అన్నం తింటే తిన్నారులే, నువ్వు ఇప్పుడు మూతులు వాసన చూస్తున్నావా, అవి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? అవునయ్యా, వింటున్నారా? నీకై నువ్వు తలంచుకో, నీకై నువ్వు అలాగుంటానికి ప్రయత్నం చేయి. వాళ్ళు ఎలాంటి బతికి బతికారో అది మనకు అవసరం లేదు. గతము నాస్తి, గతంతో మనకు అవసరం లేదు, నేటి నుంచి నువ్వు ఎలాగు అది కావాలి. నువ్వెప్పుడు నూతనముగా జీవించాలంటే నువ్వు అలాగుండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ద్వితీయోపదేశ కాండం 11:26 వచ్చిన ఒక మాట చూద్దాం చూడండి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టి ఉన్నాను. సుచరా, ఒక జాగ్రత్త మనకు తెలియజేస్తున్నానండి. నేడు ఈరోజు మీ ఎదుట, మీ కళ్ళ ముందు దీవెన శాపము రెండు పెట్టా. మీ ఇష్టం, ఏది కోరుకుంటారో కోరుకోండి. ఇక్కడ నుంచి కొత్త జీవితం జీవిస్తారా లేదా జీవితానికే పోతారా, మీ ఇష్టం, తెలుసుకోండి అన్నాడు. ఈరోజు నేను ఈ కొత్త సంవత్సరంలో మీకు ఒకటి మీ ముందు పెట్టా. ఏంది? మీ పాత జీవితం, పనికిమాలిన జీవితం పెట్టాను, కొత్త జీవితం ఇట్ట ఉంది, ఈ రెండింటిలో మీకు ఏది కావాలని చెప్పా. మీరేం చేస్తారు? కొత్త జీవితం అంటే ఇక్కడి నుంచి మేము కొత్తగా మరలా వస్తామయ్యా, మేము మార్చుకుంటాం, ఆదివారాలు ప్రార్థన పనులకు వెళ్ళటం కూడా మానుకుంటాం, మధ్యలో కూడికలకు కూడా వస్తాం, ఒక కొత్త జీవితం ఆత్మీయంగా ఎదగటానికి అని అనుకుంటామా? లేదు లేదు, పోయినట్టే ఇదివరకు గత సంవత్సరం ఎట్ట ఉంటాం అట్నే ఉంటాం అంటారా? ఇప్పుడు రెండు నీ ఎదురు పెట్టాను అన్నాడు. దీవెన పెట్టాను, శాపం పెట్టాను, ఈ రెండింటిలో మీకు ఏది కావాలా కోరుకోండి అంటున్నాడు.
నిన్ను కోరుకోమంటే ఏం కోరుకుంటా చెప్పండి. ఏడ 1 లక్ష రూపాయలు ఖర్చు డబ్బులు పెట్టి ఇటు ఒక పెద్ద కొరడా తీసుకున్నా, నీకు 1 లక్ష కావాలా, ఈ కొరడాతో దెబ్బలు కావాలంటే ఏం కోరుకుంటా? ఏది కావాలి చెప్పండి. ఆ కొరడాతో చేది పరేయని అంటారా, నాకు వదిలేయా 1 లక్ష రూపాయలు నాకు ఇయ్యా నాకు సరే అంటారా? ఏది కోరుకుంటారు? ఇదైతే కరెక్ట్గానే కోరుకుంటాం కదా, ఇదైతే అనుమానం లేకుండా ఒకటి చెప్పకుండానే కోరుకుంటాం. మంచిది ఏదో చెడ్డది ఏదో మనకి అర్థమవుతుంది. ఆధ్యాత్మికమైన మంచితనం ఏమిటో మనకు అర్థం కావటంలా, దేవుని మందిరాలను ఎగ్గొట్టడంలో ఉన్న ఎంత కీడు ఉందో అర్థం కావటంలా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినటానికి దేవుని సన్నిధిలో గడపటానికి గడిపే సమయం ఎంత ఆశీర్వాదకరమైందో అర్థం కావటంలా జనాలకి. అర్థం కాక మళ్ళీ పాతదే చేస్తున్నారు. పాత బ్రతికే, పాత జీవితమే, పాత మాటలే కదా, పాతయే అన్ని. దీవెన మంచిదే, దీవెన మంచిదే, అది దీవెనకరమైనది, దానిని కొట్టివేయకూడదు అని రాయబడింది మనం చదువుకున్న మాటలో కదా. దానిలో క్రొత్త రసము కనబడుతుంది, క్రొత్త బ్రతుకు కనబడుతుంది, ఆ మనిషిలో క్రొత్త జీవితం కనబడుతుంది. ఆమె సావకూడదు, ఆమె బ్రతకాలి. ఆమె వల్ల సంఘానికి మేలు, కుటుంబానికి మేలు, సమాజానికి మేలు. క్రొత్త రసము కనబడుతుంది. ఆ దీవెన చెబుతున్నాను చూడండి, ఈ ద్వితీయోపదేశ కాండంలోనే 28వ అధ్యాయంలో 4-5 వచనాల్లో, నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకల మందలను దీవింపబడును, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తే ఇంతే కాదండి, ఇంకా 6-7 వచనాల్లో కూడా ఉండే చాలా దీవెనలు, ఇంకా ఈ దీవెనలన్నీ వారికి సంభవిస్తాయి. నువ్వు దీవెనలు కోరుకుంటే ఎలాంటి దీవెన అంటే చూసారా, నీ గంప పిండి పిసుకు నీ తొట్టి, ఇంకా రాయబడుతుంది నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, ఇంటిలోనికి వచ్చినప్పుడు దీవించబడదు. అబ్బో ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసా, నీ గర్భఫలము దీవించబడను, నీ దుక్కిటెద్దులు దీవించబడను, నీ గొర్రె మేకల మందలు దీవించబడను. చూచారా ఎన్ని దీవెనలండి. ఈ దీవెనలన్నీ నీకు అవసరం లేదా? వాటి కోసమే కదయ్యా మందిరాన్ని కూడా వదిలిపెట్టి మేము పోరాడుతుందే, వాటి కోసమేనా? ఏది చూద్దాం, చేయండి మరి చూద్దాం, తీసుకొచ్చి చూపించండి. మేము మందిరాలు కూడా వదిలిపెట్టి పరిగెత్తి పారెట్లాడుతుంది ఎందుకు? ఆటి కోసమే కదా. మధ్య కొడుకులు కానీ ఆదివారాలు కూడా ఎగ్గొట్టి పోటీ పోతుంది, ఆటి కోసమే కదా అని మీరు అనుకుంటున్నారేమో. సాధించగలరా? ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తే ఇవన్నీ దీవెనలన్నీ నీకు ప్రాప్తించునని అవి సంపాదించుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలా, ఆయన ఇడిచిపెట్టి పోతే కాదు కదా. నువ్వేది సంపాదించుకోవాలని పట్టుబట్టావో ఆ పట్టు నెరవేర్చబడాలంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయన నీకు తీర్చేది. ఆయన వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన తాలికపోతే సంపాదించుకుంటాను అనుకుంటున్నావా, ఇంకా పోగొట్టుకుంటావు కదా, ఉన్న వాటిని కూడా పోగొట్టు. మనం గుర్తిరగాలని మీకు మనవి చేస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఎట్లా అండి? కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, క్రీస్తు యేసునందు ఉండటం అంటే క్రీస్తు చెప్పిన అదుపాగ్యముల ప్రకారంగా నీవు జీవించటమే. ఉన్న ఎడల వాడు నూతన సృష్టి కదా, వాడు సృష్టి ఎలాగుందంట, నూతన సృష్టి. నూతన సృష్టిలో ఏమవుతుందో తెలుసా, పాతవి గతించును. పాత ఏమవుతాయి అంట నూతన సృష్టిలో, నూతన సృష్టిలో పాత ఏమవుతాయి, గతించును. పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. సమస్తము నీ ఇంటిలోను, నీ బయటను, నీ పిల్లల్లోను, నీలోను, నీ ఆరోగ్యంలోను, నీ కుటుంబంలోను, నీ భార్యాభర్తల అన్యోన్యతలోను,
నీ సమస్తములో క్రొత్తవాయను. అది క్రొత్తది, అది దీవెనకరమైనది, దానిని ఉంచుడి అనే మాట మనం వింటున్నామండి. దాన్ని కొట్టివేయొద్దు అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం నూతనమైన అనుభవాలతో మనం జీవించాలి. చాలామంది అవసరం లేనట్టు కోసం ఏటాడుతున్నారు. అసలు ఆయన ఏడ పుట్టాడు, ఆయనతోటి ఎందుకు ఈ కొత్త సంవత్సరానికి ఆయనకు లింక్ ఏంది, ఇలాంటివన్నీ వద్దు. మనకి మనకు కావాల్సింది ఒక క్రొత్త లైఫ్, క్రొత్త జీవితం, నూతన బ్రతుకు. ఇది దేవుడు అడుకోండి. మనకు అర్థం కాటి కోసం ఆటి కోసము పెరుగులాడటం మానేసి అర్థమైన వాటిని అనుసరిద్దాం. అప్పుడన్నా మన జీవితాలు బాగుపడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 చూడండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. చూచారా ఒక మాట, మీ చిత్త వృత్తి. చిత్త వృత్తిలో నూతన పరచడం అంటే, చిత్తవృత్తి అంటే మీరు ఎప్పుడు చేసే పనులు కదా, రోజు వంట వండటము, స్నానం చేయటం, పనికి పోవటం, ఆఫీస్కి వెళ్ళటం, మాట్లాడటం, పిల్లల్ని భర్తని సవరించుకోవటం స్త్రీలైతే కదా. పురుషులైతే వాళ్ళు లేవటము, కావాల్సిన సరుకులు తెచ్చేయటము, అవసరమైన పనులు చూసుకోవటం, తాను సిద్ధపడి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్ వర్క్ చూసుకోవటం, ఇవన్నీ నెల జీతానికి తీసుకురావటం, భార్యను పిల్లలను సముదాయించుకోవటం, ఇది పురుషుల యొక్క లెక్క. వాళ్ళు చేసే దినవృత్తి, దినచర్య. మీ చిత్త వృత్తి అందు అంటే ఒకప్పుడు తాగుబోతులుగా ఉన్నప్పుడు చేసే పద్ధతుల వేరు, ఇప్పుడు మార్చబడిన తర్వాత నీ చిత్త వృత్తి, నువ్వు అనుసరించాల్సిన వృత్తి మార్పు రావాల. మీ మాటలో, మీ చూపులో, మీ ప్రవర్తనలో, మీ బ్రతుకంతట్లో, మీ చిత్త వృత్తి యందు కదా. ఏమంటున్నాడు అక్కడ, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. మనం రోజు చేసే అనుదిన చర్యలంతా కూడా ఒక నూతనంగా ఉండాలి. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను వాకింగ్ చేస్తే ఇలా చేయాలి, ఇదివరకు వాకింగ్ చూస్తే నా కణాలు జనం చూడాలన్నట్టుగా చేసేవాడిని, ఇప్పుడు అంత అవసరం లేదు, అంతే కదా. మార్పులు, ఒక్కొక్క పని. పొద్దున్నే జాగింగ్ వాకింగ్ చేస్తున్నాడు అనుకో ఒక్కొక్కడు, వాడు ఏం చేస్తుంటాడు, పక్క వాళ్ళకి కండాలు చూపించాలనుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు నడిచేటప్పుడు కూడా బ్రహ్మాండంగా వయ్యారంగా నడవటాలు ఉంటాయి కొన్ని. ఇవన్నీ కాదు కదా. ఇప్పుడు మన దినచర్య అది, అంతకుముందు మన దినచర్య వేరు, ఇప్పుడు మన దినచర్య ఎలా ఉండాలంటే మార్పు కనబడాలి కదా. నువ్వు వాకింగ్ చేసినా, వంట చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసిన, వ్యవసాయం చేసిన, కూలి పని చేసిన, అప్పుడు నీ పద్ధతి వేరుగా ఉండాలి, ఇప్పుడు నీ పద్ధతి వేరుగా ఉండాలి. దీన్నే అంటాడు నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై అంటాడు. నువ్వు చేసే అనుదిన చర్యలలో ప్రత్యేకంగా ఒక క్లారిటీ ఉండాల, ఒక నిజాయితీ ఉండాలి, ఒక వాస్తవం ఉండాలి, ఒక సత్యం ఉండాలి. డంబము కోసం చేయకూడదు, దేవుని మహిమార్థమై చేయాలి. అది నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై అనే మాటకు అర్థం. అలాగుండాలని వాక్యం చెబుతుంది. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 3:9-10 కూడా చూసిన తర్వాత మనం ముగించుకుందాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడి. ఎలాగనగా, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మీరేం చేస్తున్నారంట, నూతన పరచబడుచున్న మీ బ్రతుకు, మీ లైఫ్ ఏం కాబోతుందంట, నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని మనం ఏం చేసామంటే ధరించుకున్నాము. నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. మనం ఏ స్వభావాన్ని ధరించుకున్నామండి ఇప్పుడు? నవీన స్వభావాన్ని ధరించుకున్నారా? నవీన స్వభావం అంటే ఏంది చెప్పండి? నవీనము అంటే క్రొత్త కదా, క్రొత్త. నవీన స్వభావమును ధరించుకున్నాం మనం ఇప్పుడు. మన చిత్త వృత్తిలో మార్పు రావాలి, మన నిజ లైఫ్లో మార్పు రావాలి, మన వృత్తిలో మార్పు రావాలి, మన పనులలో మార్పు రావాలి, మన మాటలలో మార్పు రావాలి.
మన బ్రతుకులో మార్పు రావాలి. నవీన స్వభావమును ధరించుకున్నావు నీవు, నీ చిత్తవృత్తిని మార్చుకోవాలి. నూతన పరచబడుచున్న నవీన స్వభావము నువ్వు ధరించుకుంది, మార్పులోనికి వస్తున్న నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకున్నావు. ధరించుకున్నావు, ధరించుకోవటం అంటే ఇప్పుడు నవీనము, క్రొత్తది, నూతనం అంటే దేవుడే. ఆ దేవుడు ధరించుకోవటం అంటే సహోదరులు చీరలు కడతా ఉంటారు, దాన్ని ధరించుకోవటం వస్త్రధారణ అంటారు కదా. వస్త్రధారణ అంటే అర్థమైందో తెలుసా? వస్త్రాన్ని ధరించుకున్నారు అని అర్థం. నేను షర్ట్ వేసుకున్నాను అనుకో, నేను షర్టును ధరించుకున్నాను అని అర్థం. ప్యాంట్ వేసుకున్నాను అనుకో, ప్యాంట్ ధరించుకున్నాను అని అర్థం. వీటిని వస్త్రధారణ అంటారు స్త్రీలని. ఇప్పుడు మనము వస్త్రాలను మన శరీరానికి ఎలా ధరించుకున్నాము, ఇప్పుడు నవీన స్వభావాన్ని నీ బ్రతుకు ధరించుకోమంటున్నాడు ఆయన. ఆయన చెబుతున్న మాట ఏంది? నవీన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని నీ బ్రతుకనే లైఫ్కు ధరించుకో కదా, నీ బ్రతుకనే లైఫ్కి ధరించుకోమంటున్నాడు. నవీన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. ధరించుకుందామా? ఇంకా ధరించుకున్నారా? భలేవాళ్ళు పాస్టర్ గారు, మేము ఈ రోజు వరకు ఎట్టుండేది, ఇక ఎక్కడి నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం దాకా మామూలే అంటారా? ఏందో ఈరోజు వచ్చాం కానీ ఎట్లా, ఈరోజు వరకే ఎట్టా, రేపు పొద్దున్న చూడు మేము ఏడుంటాము, మా బతుకే ఉంటుందో మేము ఏడుంటాం చూడు, ఎప్పుటాలనే ఉంటుంది మళ్ళీ ఇవ్వాలే, నువ్వేం తిట్టా ఇన్ని చెప్పుకొచ్చావు ఎందుకు ఇవన్నీ, రేపు పొద్దున్న చూస్తే మామూలే ఒట్టి అని ఎందుకు మీరు చెప్పారు అన్నట్టుగా ఉంటుంది మీ బ్రతుకు కనుక అట్టుంటే. మీ బ్రతుకు మార్పు చెందితే దేవుని మాటలకి మీరు విలువించిన వారు అవుతారు కదా. దేవుని మాటల పట్ల మీరు విలువించిన వారు అవుతారు. వాటిని మనం అర్థం చేసుకొని మన బ్రతుకులు మార్చుకొని ప్రభువుకు మహిమార్థంగా, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా మనం ఉండి మనల్ని మనం బాగు చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తాం. దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత కృపచేత నా ప్రభా ఈ దిన పరిచర్యలో, ఈ నూతన సంవత్సరంలో నా ప్రభా, నైనా తండ్రి, నైనా తండ్రి, క్రొత్త ద్రాక్షారసము కనబడుతున్నది నైనా తండ్రి. మీరే చెప్పారు ఆ వచనంలో కళ్యాష్ట, నా బిడ్డలందరూ ఎవరు ఇలా చెడిపోకూడదని, ఎవరు పాడవకూడదని, వారందరికీ నేను ఈ స్వభావాన్ని కలిగిస్తానని ఆ యొక్క యెషయా గ్రంథము 50-65 అధ్యాయము నా ప్రభా మేము చదువుకున్న 8 వచనంలో ఆఖరిలో చూస్తున్నాం. తన దాసులకి ఎవరికి ఇలాంటి దుస్థితి పట్టకూడదని, అందరిని నేను కాపాడాలని ఆయన కోరుకుంటూ అందరిలోనూ క్రొత్తదనాన్ని, క్రొత్త ద్రాక్షారసాన్ని నింపుతానని మీరే వాగ్దానం చేశారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఆ నూతన, ఆ క్రొత్తదనాన్ని ప్రతి మనిషిలో నింపాలని నీ దాసుని బలపరిచి నిలిపి ఈ వాక్యాలని, ఈ మాటలని మీ బిడ్డలకి నాయన తండ్రి బోధించారు. నైనా నింపబడాలని, దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని మీరు కోరి బోధించారు. అందుని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ ఈ దీవెనల ఆశీర్వాదాలకు పొందుకున్నట్లుగా సాయించండి. కొట్టివేయకుడి అని రాయబడింది, మాలో ఎవరు కొట్టివేయబడకుండా అందరూ ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయమని మీ బలమైన హస్తాలకును, మీ గాయపడిన హస్తాలకును అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. Our address: Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurucheddu, Prakasham District, Andhra Pradesh. 5
523-304.